ఏమైందో తెలియదు, మన బండి మీద ఎవరిని కళ్ళు పడ్డదో తెలియదు, ఎవరు శపించారో తెలియదు, కానీ వాళ్ళ శాపం నిజంగానే నాకు తాకినట్టుంది. ఎంతో ఇష్టంగా కొన్న బైక్ కింద పడ్డది, అండ్ సైడ్ మిర్రర్ కూడా ఇరిగిపోయింది ఒకటి. అరే నేను ఏం చేసినాను రా, ఎందుకురా నాకే ఇలా అవుతుంది, ఏదో కొంచెం సోలోగా పైకి వద్దాం అనుకోవడం తప్ప. అరే నాకు ఎవ్వరి సపోర్టింగ్ లేదు, నాది నేనే చూసుకోవాలి, ఫ్యామిలీ నుంచి లేదు, రిలేషన్ నుంచి లేదు, ఫ్రెండ్స్ నుంచి అస్సలకే లేదు, సోలోగా ఏదో ఒకటి సాధిద్దాం, ఏదో ఒకటి పేజ్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుని నేను అనుకుంటుంటే ఎవరు ఎట్లా శాపం పెడుతున్నారో అర్థమైతే లేదు. వాళ్ళ శాపాలు ఒక్కొక్కసారి నిజాలయ్యి మన బండికి ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఏమైనా సరే మన బైక్ నైతే అమ్మేయను. నిజంగా చెప్పాలంటే దాన్ని కొత్తది ఏపించాలన్నా నా జేబులో చిల్లి గవ్వ కూడా లేదు. ఎవ్వరు నోటి నుంచి ఏ విధంగా అనుకున్నారో గాని బైక్ అయితే ఈ రోజు గుడిసిపోయిందన్నమాట. ఈ పొజిషన్ లో మన బైక్ ని చూస్తూ ఉంటే నా గుండె దరుక్కుపోతుంది. ఎంతో ఇష్టంగా కొన్న మన బైక్ ని ఈ పొజిషన్ లో ఎప్పటికీ చూడవద్దు అని నేను అనుకుంటుంటే ఎవరి నోట్లో నుంచి ఏ విధంగా ఎవరు తిట్టిరో తెలియదు. గాని అసలు ఎప్పుడు అనుకోలేదు మన బైక్ ని ఈ పొజిషన్ లో చూస్తాను. 1.5 ఇయర్ అవుతుంది మనం బైక్ తీసుకొని, ఈ రోజు నా అదృష్టం బాగాలేనట్టుంది. సో చూడండి మన బైక్ ఏ కండిషన్ లో ఉందో. ఇట్స్ రియల్లీ హర్ట్స్ టు మీ మై హార్ట్ మామ్. అమ్మాయిలు బ్రేకప్ చెప్పిన కూడా అంత పెయిన్ ఉండదు, కానీ బైక్ ని ఈ పొజిషన్ లో చూడాలంటే ఎంతో ఇష్టంగా కొన్న బైకర్స్ కి మాత్రమే ఆ వాల్యూ ఏంటి తెలుస్తుంది. అరే నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఈ పొజిషన్ లో నా బైక్ ని నేను చూస్తుంటే అసలు మామూలుగా బాధ అయితలే నాకైతే. అసలు లేపిన తర్వాత ఏ ఎందుకు పడ్డది ఈ విధంగా అని చూస్తే మన బైక్ స్టాండ్ వచ్చేసి భూమిలో దిగి కింద పడ్డది. కథం పడ్డది నార్మల్ గానే, గానీ డామేజ్ హెవీగా అయినట్టుంది అని నేను అనుకుంటున్నా. చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే ఈ పొజిషన్ లో మన బైక్ ని ఒక్కసారి చూసేసరికి. ఫైనల్ గా ఎంతో ఇష్టంగా కొన్న మన బైక్ కింద పడిపోయింది. ఎవరికి ఏమని చెప్పాలో కూడా అర్థమైతే లేదు. ఎవరు తిట్టుకున్నారో గాని ఇప్పుడు మీరు హ్యాపీనా? నన్ను బ్యాడ్ గా కామెంట్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరూ ఈ వీడియోతో అయినా మీ కళ్ళని కొంచెం చల్లబరుచుకోర్రి. ఎందుకు ఇంత పగ బ్రదర్స్? నేను సోలోగా పైకి వస్తున్నా, ఎవరిని సపోర్ట్ లేదు, ఇట్లు ఫ్యామిలీ అటు ఫ్రెండ్స్ ఇట్లు రిలేషన్ ఎవరు సపోర్ట్ లేకుండా పైకి వస్తుంటే మీరు ఎందుకు కుళ్ళుకుంటున్నారు? సపోర్ట్ చేస్తే చెయ్యుర్రి, కానీ కించపరిచే ఇలా చెయ్యకండి ప్లీజ్. ఇంతవరకు రావాలంటే ఎంత కష్టమో మీకు తెలుసా? అది నాకు తెలుసు, నేను అనుభవిస్తున్నా కాబట్టి, నేను వచ్చినా కాబట్టి నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటిదో. ఫస్ట్ నేను అనుకున్న మన బైక్ మన లైఫ్ లో ఉండాలి, కానీ కింద పడి ఈ విధమైన పరిస్థితులు చూస్తా అని జిందకిలు అనుకోలేదు. అండ్ హెవీగా అయితే గీరుకుంది మన బైక్ డోమ్ కి అయితే, కనిపించడానికి చిన్నగానే ఉన్నా అది ఎంతో పెయిన్ అయితే ఇస్తుంది నాకైతే, బాధగా అవుతుంది మావ. ఆ చిన్న పెయిన్ ని కూడా నేను తట్టుకోలేకపోతున్నా, ఆ చిన్న లైన్ చిన్న గీత మరకని కూడా నేను తట్టుకోలేకపోతున్నా మావ. నిజంగా చెప్పాలంటే చూడండి, అండ్ క్లచ్ కూడా చూడండి, క్లచ్ కూడా గీరుకుంది, బండి మొత్తం లోపల దిగిపోయింది మట్టి, మిర్రర్ కూడా ఎరిగిపోయింది మావ. అప్పుడే ఏం చెయ్యాలో తెలియదు, ఎవరిని ఏమనాలో తెలియదు, జేబులో మాత్రం ఒక్క రూపాయి లేదు మావ బాగు చెప్పాలంటే. ఇప్పుడు అరే నేను ఇప్పుడు వరకు ఎవరిని ఏమని గుల్లుకోలేదురా, ఎవరికి బ్యాడ్ గా కూడా కామెంట్ లేదు ఇప్పటి వరకు. మీ లేకనే షార్ట్స్ చూస్తా, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తా, అవన్నీ చేస్తా, గానీ బ్యాడ్ కామెంట్స్ ఇప్పటి వరకు ఇవ్వనికి చేయలేదు. ఎందుకురా నా మీద అంత కుళ్ళు మీకు? నేను ఏం పాపం చేశానురా మీకు? నా బైక్ అయితే ఈ రోజు ఎవరు ఏ విధంగా కుళ్ళుకున్నారో తెలియదు, గానీ మన బైక్ కింద పడిపోయింది, అండ్ డామేజ్ కూడా అయిపోయింది. నాకు అర్థమైతుంది ఏంటంటే చాలా మంది నన్ను చూసి కుళ్ళుకుంటున్నారు అని అర్థమైంది నాకు. మీరు ఎందుకు కుళ్ళుకున్నారో, దేనికోసం కుళ్ళుకున్నారో నాకైతే అర్థమైతే లేదు మావ. గానీ మన బైక్ పొజిషన్ చేంజ్ అయిపోయింది, ఇప్పటికైనా మీ కళ్ళు చల్లబడింది. నేనేమైనా తప్పు చేసి ఉంటే నాకు చెప్పండి, నేను ఆ తప్పుని సమర్థించుకుంటా, కానీ ఈ విధంగా కుళ్ళుకొని మాత్రం నా మీద ఎడవకండ్రా ప్లీజ్. నేను ఇప్పటి వరకు సోలోగానే వచ్చాను మావ, నిజంగా చెప్పాలంటే ఎవ్వని సపోర్ట్ అయితే లేదు, మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అసలుకే లేదు మావ, నాకు ఏం చెయ్యాలో అర్థమైతే లేదు. నాకు డిస్కరేజ్ చెయ్యకండ్రా ప్లీజ్. చూడండి ఇక్కడ వాటర్ స్టోర్ అయి మట్టి మొత్తం లూజ్ అయిపోయి బైక్ స్టాండ్ లోపల దిగి బైక్ పడిపోయింది. మన బైక్ కింద పడుతున్నట్టు నాకు లోపల నుంచి అనిపించింది. నేను తొందరగా వచ్చి బైక్ నైతే లేపిన, కొంచెం టైం గ్యాప్ లా ఎంత పని అయితే అయిపోయింది మన బైక్, పరిస్థితే చేంజ్ అయిపోయింది, కండిషన్ ఆల్ టోటల్లీ చేంజ్ అయిపోయింది. చిన్నగా గీరుకున్న దాన్ని కూడా నేను భరించలేకపోతున్నా, ఎందుకంటే ఎంతో ఇష్టంగా కొన్న ఈ విధంగా చూడనికి ఎవ్వరికి చెప్పుకున్నా నా బాధ తీరదు, ఇక నేనే అది ఏదో చూసుకోవాలి. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చూడరు, ఎవ్వరు చూడరు, నాది నేనే చేసుకోవాలి. ఇట్స్ రియల్లీ హర్ట్స్ టు మై హార్ట్, బట్ నేను ఎవ్వరికి ఏ అన్యాయం చేయలేదు ఇప్పటి వరకు, ఎవ్వరికి బ్యాడ్ కామెంట్ కూడా పెట్టలేదు. కానీ మీరు
పదే పదే బ్యాడ్స్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. దేనికోసం పెడతారో మీకు కూడా తెలియదు, అండ్ ఎందుకు పెడతారో కూడా మీకు అర్థం కాకుండా పెడుతూ ఉంటారు. మన బైక్ పొజిషనే చేంజ్ అయిపోయింది, అండ్ మిర్రర్ కూడా ఇరిగిపోయింది. ఎవ్వరికి ఏం చెప్పాలో కూడా అర్థమైతలేదు మావ. నాకు చాలా హర్టింగ్ ఉంది. నాకైతే ఎవ్వరికి ఏమనాలో, అండ్ ఈ మిర్రర్ ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో కూడా అర్థమైతలేదు. నేను మోటో వ్లాగింగ్ చేసే మిర్రర్ తోటే నాకు ఎక్కువ పని. ఆ మిర్రరే లేదు ఇప్పుడు. నేను వ్లాగింగ్ ఎట్లా చేసుకోవాలో కూడా నాకు అసలు ఆ టెన్షన్ అనేది ఎక్కువ అయిపోయింది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోనికి ట్రై చేయండి, అంతే తప్ప ఎప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుంటా తిట్టుకుంటా ప్లీజ్ ఆ విధంగా అయితే ఉండకండి. ఎవరికైనా సరే బాధగానే ఉంటుంది కదా, మీరు చెప్పండి కనీసం ఎందుకు ఈ విధంగా కామెంట్స్ పెడుతున్నారు, బ్యాడ్ కామెంట్స్. ఎవరు బ్యాడ్ కామెంట్ ఏ విధంగా తాకిందో తెలియదు, కానీ మన బైక్ అయితే గుడిచిపోయింది ఫైనల్ గా. నేను వ్లాగ్ చేసే మిర్రరే విరిగిపోయింది. ఎవరికి ఏం చెప్పాలో అర్థమైతలేదు. నాకైతే ఎందుకు విరిగిపోయిందో కూడా తెలియడం లేదు. ఇప్పుడు నేను వ్లాగ్స్ ఎట్లా చేయాలో కూడా అర్థమైతలేదు. నాకు చూడండి ఎక్కడ ఇరిగిపోయింది, అది కరెక్ట్ గా బోల్ట్ కాడ, యాక్చువల్ గా అక్కడెట్లా ఇరిగిందో కూడా నాకు అస్సలు అర్థమైతలేదు మామ. కింద పడంగానే అట్లా అసలు ఏ విధంగా ఇరుగుతుందా చూసిరు కదా మామ. అందుకే పెద్ద బైక్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి దాన్ని. నా బైక్ జస్ట్ నార్మల్ గానే పడింది, కానీ ఏ కండిషన్ కి వెళ్ళిపోయిందో మీరైతే అర్థం చేసుకోండి. బైక్స్ మెయింటైన్ చేసే వాళ్ళకే చెప్తున్నా, ఎంత కేర్ఫుల్ గా చూసుకోవాలి బైక్ నైతే అంత కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఇంట్లో ఒక మెంబర్ లెక్క ట్రీట్ చేయండి. ఈ కాలంలో బైక్ లేకుంటే ఏ పని జరగదు. నువ్వు ఏడికి వెళ్లాలన్నా సరే బైక్ సహాయం కావాలి, బైక్ తోడు ఉండాల్సిందే. బట్ ఇలాంటి కండిషన్లు అయితే అస్సలు దట్టుకోలేము. నేనైతే అస్సలు దట్టుకోలేకపోతున్నా, కానీ ఏం చెయ్యాలో కూడా అర్థమైతలేదు నాకైతే. జస్ట్ నార్మల్గా పడంగానే మన మిర్రరే ఇరిగిపోయింది. అదే హెవీగా పడి ఉంటే నా పొజిషన్ అండ్ మన బైక్ పరిస్థితి ఎట్లనో ఒక్కసారి ఆలోచిస్తుంటే భయం అవుతుంది. లైఫ్ లో ఒక్కసారి జరిగిన సంఘటన మళ్ళా మళ్ళా జరగవద్దని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. నేను మీ అందరికీ చెబుతున్నా మామ, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, మీరందరూ ఆనందంగా ఉండండి. నలుగురు బాగుండాలి, నలుగురిలో మనం ఉండాలి అన్నట్టుగా ఉండండి మామ. అంతే తప్ప బైక్స్ మీద ఎవరి మీద కుళ్ళుకోకండి ప్లీజ్. ఎవరు కుళ్ళుకున్నారో ఎవరిది అదో అర్థమైతలేదు నాకు, కానీ మన బైక్ అయితే టోటలీ గాన్ అయిపోయేటట్టుంది. కానీ ఒక్క మాట మాత్రం నిజం చెప్తున్నా మామ, ఏ పరిస్థితుల్లో అయినా సరే మన బైక్ నైతే అమ్మే పరిస్థితి అస్సలు లేదు. మన బైక్ ఎలాంటి పొజిషన్ లో ఉన్నా సరే బైక్ ని మాత్రం అస్సలకి అమ్మేయను. ఎందుకంటే అది ఎంత కష్టంగా ఎంత ఇష్టంగా తీసుకున్నానో అది నాకు మాత్రమే తెలుసు. అండ్ ఎంత మందితో తిట్టించుకున్నానో, ఫ్యామిలీ మెంబర్స్ తో తిట్టించుకున్నా, రిలేషన్, ఫ్రెండ్స్ అందరు గోల గోల చేసిర్రు వద్దు వద్దు అని. కానీ నా ఫోర్స్ వల్ల ఈ బైక్ మన లైఫ్ లో వచ్చి జస్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి బైక్ ని తీసేయాలంటే అది మనతో కాని పని. ఎవరి మాట వినకుండా అందరినీ కాదు అనుకోని మనం అయితే ఎంతో ఇష్టంగా బైక్ ని కొన్నాం, కానీ ఈ రోజు ఫైనల్ గా మన బైక్ అయితే ఈ పొజిషన్ లో వచ్చేసింది. సో ఇక తప్పని పరిస్థితిలో మన బైక్ 2 mirrors అయితే రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మిర్రర్స్ తీయకుండా అట్లే రైడింగ్ చేస్తుండే రేపటి నాడు పుసుకున్న కింద వాడి మనం ఆడ గోప్రో సెటప్ చేసుకుంటాం. అసలే గోప్రో సెటప్ మిర్రర్ అది. అక్కడ మనం గోప్రో సెటప్ చేసుకున్న తర్వాత ఏమైనా జరగరాంది జరిగితే అది పెద్ద ఇబ్బందితో కూడిన పని. అందుకే మనం మిర్రర్స్ అయితే తీసేసినాం. మీరెవ్వరు బైక్ మిర్రర్స్ అయితే రిమూవ్ చేయకండి, ఎందుకంటే వెనకల నుంచి ఏ వెహికల్స్ వస్తుందో మనం హెల్మెట్ వేసుకున్న తర్వాత తిప్పి చూడలేము. అందుకే మీకు చెప్తున్నా మీరెవ్వరు మిర్రర్స్ ని రిమూవ్ చేయకండి, పెట్టుకోండి మామ. ఏం కాదు, బైక్ స్టైల్ పోతుంది, మిర్రర్స్ ఉంటే స్టైల్ గా కనిపించదు, అది ఇది అనుకోకండి ప్లీజ్. లైఫ్ కన్నా ముఖ్యం ఏమీ కాదు. ఇక చేసేది ఏం లేదు, కొద్ది షేప్ బాధపడాలి, తర్వాత ఏం చేయాలో అని ఆలోచించాలి అంతే. ఇక మిర్రర్స్ ఇరిగిపోయిందని దాన్నే పట్టుకొని కూర్చోలేము కదా, ఇక ఏం చేయలేం. కొద్ది షేప్ బాధగా ఉంటది. ఎవరికైనా ఇష్టంగా కొన్న బైక్ ఈ పొజిషన్ లో చూడాలంటే ఎవరికైనా బాధగానే అనిపిస్తుంది. నేను అస్సలు అనుకోలేదు మన మిర్రర్స్ ఇరిగిపోతాయి అని, కానీ అది గోప్రో సెటప్ చేసే మిర్రర్ అయితే ఇంకా బాధగా అయితే ఉంది నాకు. సో దాన్ని ఏం చేయాలో అర్థమైతలేదు నాకు. ఇప్పుడు ఆ గోప్రో ఆడ ఏడ ఫిట్ చేయాలో కూడా తెలియడం లేదు నాకు వ్లాగింగ్ కోసం. ఇప్పుడు దాన్ని కొత్తది తీసుకోవాలన్నా నా జేబులో నిజంగా చెప్తున్న 10 rupees కూడా లేవు మామ. బట్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మళ్ళా కొత్త మిర్రర్స్ తోటి అయితే వెనకాలకి వస్తా, మీ అందరికీ చూపిస్తా కొత్త మిర్రర్ వేపించుకుని మరి. కానీ అందరు ఏం చేస్తున్నారంటే మాక్సిమం బైక్స్ కున్న మిర్రర్స్ అందరు తీసేస్తున్నారు. ఎందుకు తీసేస్తున్నారో అర్థమైతలేదు. చాలా అంటే చాలా బాధగా అయితే అనిపిస్తుంది నాకైతే. ఏం చెయ్యాలో కూడా అర్థమైతలేదు, పదే పదే అదే ఆలోచిస్తున్నా. ఇక ఏముంది మామ చేసేది, ఇక చేసిన దాన్ని అనుభవించక తప్పదు అన్నట్టుగా నేను ఇప్పుడు అనుభవించాలి, తప్పదు మరి. లైఫ్ అన్నప్పుడు అడ్డంకాలు చాలా వస్తుంటాయి పోతుంటాయి, మనం ఏ విధంగా నిలబడుతున్నాం అనేది అది మనం చూసుకోవాలి ఫస్ట్. బట్ బైక్ ని మాత్రం అమ్మేసే ఉద్దేశం అయితే లేదు. ఏ కండిషన్ లో ఉన్నా సరే నా దగ్గరనే ఉంచుకుంటా.